యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజా పర్వాలు పాంచరాత్రగమ శాస్త్రోక్తిలో ఘనంగా నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో దివ్య మనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేద పండితులు, స్వామి అమ్మవార్ల సహస్రనామ పట్టాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు సాంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు. मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम्. प्रिय भगवत बंधुलारा, श्री यादाद्री लक्ष्मी नरसिंह स्वामी वारि यॊक्क दिव्य क्षेत्रंलो मार्गशिर मासं अत्यंत विशेषमैनटुवंटि मासानां मार्गशीर्षोहं पुत्रनां कुसुमाकरः अनि गीता शास्त्रंलो चेप्पिनटुवंटि विधंगा मासं अन्नितिकल्ला मार्गशिर मासं नेने अनि चेप्पेसि भगवंतुडु स्वयंगा चेप्पाडु. मार्गशीर्षं అంటే మార్గమునకు తలలాంటిది ఈ యొక్క మాసం. ఈ యొక్క మాసం వ్రత మాసం, విశేషంగా ఈ యొక్క ధర్మ మాస ప్రారంభమైనటువంటి మార్గశిర మాసం. ఈ మాసంలో ఈరోజు ఏకాదశి పర్వదినాన గీతా జయంతి, గీతాశాస్త్రం వచ్చినటువంటి ఈరోజు విశేషంగా స్వామివారికి ఏకాదశి. అలంకార ప్రియో విష్ణు అని చెప్పేసి భగవంతునికి అలంకారమే ప్రియంగా ఉంటుంది. అలాంటి అలంకారం దర్శించుకున్నంత మాత్రమే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈరోజు అనేక రకమైన పుష్పముల చేత స్వామివారికి విశేషంగా ఏకాదశి లక్ష పుష్పార్చన మహోత్సవము, నృసింహ సహస్రనామార్చన చేత 11 మారులు ఎంతోమంది పండితుల చేత ఇక్కడ కూర్చొని స్వామివారికి విశేషంగా లక్ష పుష్పార్చన మహోత్సవం విశేషంగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి ఏకాదశి లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని సేవించారు. మన యొక్క ధన్యం. ఈరోజు పుష్పార్చనలో పాల్గొనున్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ యొక్క పరిపూర్ణ అనుగ్రహం, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం కలగాలని, ఈ కరోనా విషూచి మహమ్మారి నివారణ కావాలని, లోకా సమస్త సుఖినోభవంతో అని దేశక్షేమంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సామరస్య సౌభాగ్యంగా